కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తన పేరును ప్రస్తావించవద్దని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. పార్టీ పగ్గాలు చేపట్టాలనుకున్న సీనియర్ నాయకుల ప్రతిపాదనను తోసిపుచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల ఇన్ఛార్జీల సమావేశంలో అధ్యక్ష పదవి అంశం మరోసారి ప్రస్తావనకొచ్చింది. ప్రియాంక ముందుకొచ్చి సారథ్యం వహించాలని జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఆర్పిఎన్ సింగ్ సూచించారు. వెంటనే ఆమె జోక్యం చేసుకుని ఈ వ్యవహారంలోకి తనను లాగొద్దని చెప్పినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. మే నెలలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరెంత అడిగినా అధ్యక్షుడిగా కొనసాగేది లేదని కుండబద్దలు కొట్టేశారు. కొందరు ప్రియాంక పేరును ప్రస్తావించగా కొత్త అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి చెందినవారు వద్దని చెప్పారు. దీంతో కొత్త సారథి ఎవరనే అంశంపై ఊహాగానాలు సాగుతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ముగిశాక సీడబ్ల్యూసీ భేటీ జరుగుతుందని పార్టీ కీలక ప్రకటన చేసింది. దీనికి రాహుల్ హాజరవుతారని, సమావేశం తేదీని త్వరలో ఖరారు చేస్తామని పార్టీ ప్రతినిధి సూర్జేవాలా ప్రకటించారు. మొత్తం మీద ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి సుముఖంగా లేరని తెలుస్తోంది.